కండలు తిరిగిన టెక్నాలజీ కాస్త ఖరీదే గురు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ 9 PM న్యూస్. నేను అనుశ్రీ. విజయవాడ నగరంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో మాజీ సీఎం జగన్ రెండోసారి పర్యటించారు. విజయవాడలో సింగ్ నగర్ తర్వాత ఎక్కువ వరద తీవ్రత కలిగిన పాత రాజరాజేశ్వరిపేటలో పర్యటించారు. ఆర్ఆర్పేటలో వరద బాధితులను పరామర్శించారు. వారి కష్టాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. వరద బాధితులకు కొండంత ధైర్యం చెప్పారు. జగన్ వెంట వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతలు వెళ్లారు. జగన్ కు తమ గోడు చెప్పుకునేందుకు బాధితులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. అధికారులు ఎవరైనా వచ్చారా అని జగన్ ఆరా తీశారు. ప్రభుత్వం నుంచి ఇప్పటిదాకా ఎలాంటి సాయం అందలేదని ఆర్ఆర్పేట స్థానికులు జగన్తో చెప్పుకున్నారు. అంతేకాదు, ఎక్కడికి పోవాలో తెలియదని, రోడ్డు మీదనే పడుకునే పరిస్థితి ఉందని తమ బాధలు పంచుకున్నారు. ఇక పాత రాజరాజేశ్వరిపేటలో జగన్ ను చూసి మహిళలు, చిన్నారులు, వృద్ధులు భావోద్వేగానికి గురయ్యారు. చాలా మంది వృద్ధులు తమ కష్టాలను పంచుకున్నారు. వరదలు ముంచెత్తితే మంత్రులు కానీ అధికారులు కానీ తమ వైపు కన్నెత్తి చూసిన పాపాన పోలేదని తమ కన్నీటి బాధను జగన్తో చెప్పుకున్నారు. మరోవైపు జగన్ విజయవాడ పర్యటనలో ఓ అద్భుత దృశ్యం కనువిందు చేసింది. ఓ మహిళ తన బిడ్డను ఎత్తుకోమని జగన్ ను కోరింది. దీంతో వైఎస్ జగన్ ఆ బాలుడిని ఎత్తుకుని ముద్దిచ్చారు. ఈ క్రమంలో అక్కడ జై జగన్ అనే నినాదాలు మార్మోగాయి. బుడమేరు గేట్లు ఎవడెత్తాడు, ఎందుకెత్తాడంటూ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు వైఎస్ జగన్. గేట్లు ఎత్తకపోయి ఉంటే చంద్రబాబు ఇల్లు మునిగిపోయేదని, అందుకనే గేట్లు ఎత్తేశారని మండిపడ్డారు. ఆ వరదంతా విజయవాడకే వచ్చిందని, ఎక్కువ మంది చనిపోయిన పరిస్థితులు కనిపిస్తున్నాయని అన్నారు. ప్రభుత్వ తప్పిదం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందన్నారు వైఎస్ జగన్. ప్రభుత్వం తప్పిదం వల్ల మరి ముఖ్యంగా జరిగిన ఘటన ఇది, మ్యాన్ మేడ్ ఫ్లడ్ వల్ల జరిగిన ఘటన ఇది. చంద్రబాబు నాయుడు గారు పుష్కరాల సమయంలో తన షూటింగ్ కోసం ఎలా 29 మందిని బలికొన్నాడో, తన షూటింగ్ సందర్భంగా తను ఒక హీరోగా కనిపించాలనే తాపత్రయంతో మనుషులందరినీ ఒకేసారి పంపించినాడో, ఆ షూటింగ్ ఎఫెక్ట్ కోసం దానివల్ల తొక్కిసలాట 29 మంది ఆ రోజు ఎలా గోదావరి పుష్కరాల్లో చనిపోయినారో, ఇప్పుడు కూడా సేమ్ ఇదే మాదిరిగానే చంద్రబాబు నాయుడు తప్పిదం వల్ల ఒక మ్యాన్ మేడ్ ఫ్లడ్ క్రియేట్ అయ్యి, మ్యాన్ మేడ్ ఫ్లడ్ వల్ల ఈరోజు 32 మంది చనిపోయినారు. మరి చనిపోయిన ఈ 32 మందికి తన తప్పిదం వల్ల జరిగిన ఈ తప్పుకి తాను గవర్నమెంట్లో ఉంటూ క్షమాపణ చెబుతూ గవర్నమెంట్ చేసిన తప్పిదం వల్లనే ఇది నాచురల్ కెలామిటీ, నాచురల్గా జరిగిన డెత్ కాదు ఇది.
ఒక ప్రభుత్వం దగ్గర ఉండి స్పందించాల్సిన రీతిలో స్పందించకపోవడం వల్ల జరిగిన తప్పులు. మరోవైపు బాధితులకు ఇప్పటిదాకా సహాయక చర్యలు అందకపోవడంపై చంద్రబాబు సర్కార్పై జగన్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం ఉండుంటే ఇలా ఉండేది కాదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. నైతిక బాధ్యత వహిస్తూ ప్రభుత్వం చేసిన తప్పిదం వల్ల చనిపోయిన పరిస్థితులు కాబట్టి ప్రతి కుటుంబానికి కనీసం అంటే 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియ ఖచ్చితంగా ఇచ్చి క్షమాపణ చెబుతూ కూడా వాళ్ళందరికీ కూడా లెటర్ రాయాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. ఇప్పుడు వాళ్ళే రిపోర్ట్లలో 6 లక్షల మంది అని చెప్పి వాళ్ళే రాసినప్పుడు ఆ 6 లక్షల కుటుంబాలకు వాళ్ళ కనీసం ప్రతి ఇంటికి కూడా జరిగిన నష్టానికి కనీసం కాంపెన్సేషన్ ఇస్తూ, ఎందుకంటే ప్రభుత్వం తప్పిదం వల్ల ఈ తప్పిదం జరిగింది కాబట్టి ప్రతి ఇంటికి కూడా ప్రభుత్వం తప్పు యాక్సెప్ట్ చేస్తూ ఆ ప్రతి ఇంటికి కూడా కాంపెన్సేట్ చేస్తూ ప్రతి ఇంటికి కనీసం 50,000 రూపాయలు ఖచ్చితంగా ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నామని చెప్పి సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నారు. కళ్ళ ముందు కనిపించే వాటిని దేనిని ఒప్పుకోరు, సాక్ష్యాలతో సహా చూపించినా అదంతా ఒట్టిదే అంటారు. ప్రశ్నించే మీడియా పైన చిందులేయటం ఆయనకే సాధ్యం. ఆయనే ఏపీ సీఎం చంద్రబాబు. వరదల్లో కరకట్ట దగ్గర ఇల్లు మునిగిపోతే అదంతా అబద్ధం అంటూ ప్రశ్నించే గొంతునే నొక్కే ప్రయత్నం చేశారు. సాక్ష్యాలతో సహా నిరూపిస్తే అందరి ఇళ్లలానే తన ఇల్లు మునిగిందంటూ కప్పు పుచ్చుకునే ప్రయత్నం చేశారు. అయితే చంద్రబాబు డొంక తిరుగుడు సమాధానాలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు వైఎస్ జగన్. బుడమేరు రెగ్యులేటర్ గేట్లు ఎవరెత్తారు, ఎందుకెత్తారంటూ ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు. చంద్రబాబు ఇల్లు మునిగిపోతుందనే భయంతోనే రెగ్యులేటర్ గేట్లు ఎత్తి విజయవాడను ముంచేశారని ఫైర్ అయ్యారు. మా ఇల్లు కాపాడుకోవడం నీళ్లు అక్కడ వదిలిపెట్టామంట, ముంచేసామంట. అందరి ఇళ్ళకి నీళ్లు వచ్చాయి, అదేం పెద్ద బాధ లేదు. మా ఇంట్లో కూడా నీళ్ళు వస్తే వస్తాయి. ఏమైపోతుందంటే దానికి వచ్చాయి పోయినాయి, ఇల్లు కూలిపోతుందని పారిపోయానంట. కాలమ్స్తో కడితే కాంక్రీట్తో కడితే ఆ ఇల్లు ఎవరిది, నాది కూడా కాదు, రెంటెడ్ ఇల్లు. అది కూడా ఓర్వలేని మనస్తత్వం అంటే ఏం చెప్పాలి మరి. శనివారం అర్ధరాత్రి బుడమేరు మీద ఉన్న రెగ్యులేటర్ గేట్లను కూడా ఎత్తేసాడు. చెప్పా పెట్టకుండా అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాత చెప్పా పెట్టకుండా బుడమేరు మీద ఉన్న రెగ్యులేటర్ గేట్లను సైతం గేట్లు పైకెత్తాడు. గేట్లు పైకెత్తడంతో నీళ్ళన్నీ పూర్తిగా విజయవాడ వైపు రావడం జరిగింది. శనివారం ఉధృతంగా కూడా లెవెల్స్ పెరగడం మొదలుపెట్టాయి. నేను అడుగుతా ఉన్నా ఎందుకు ఆ పరిస్థితి తీసుకొచ్చినారు అని. ఆ రెగ్యులేటర్ గేట్స్, బుడమేరు మీద ఉన్న రెగ్యులేటర్ గేట్స్ మీరు ఎందుకు ఎత్తాల్సి వచ్చింది? ఇంతకు ముందే దాన్ని ఎత్తి 3 రోజుల ముందు నుంచే కింద ఎత్తి పెట్టుకొని ఉండింటే ముందుగానే వెళ్ళిపోయిండేటే కదా నీళ్ళు. ఒకటేసారి ఉధృతంగా వచ్చే పరిస్థితి ఉండేది కాదు. లేదా దాన్ని రెగ్యులేట్ చేసి ఉండింటే కనీసం అక్కడ నుంచి డైవర్షన్ ఛానల్ నుంచి పోలవరం కెనాల్ నుంచి ప్రకాశం బ్యారేజీలోకి నీళ్ళు వెళ్ళిపోయి అటు నుంచి అటు సముద్రంలోకి వెళ్ళిపోయి ఉండొచ్చు. కేవలం ఆ గేట్లు ఎత్తకపోతే చంద్రబాబు నాయుడు ఇల్లు మునిగిపోతుందని, చంద్రబాబు నాయుడు ఇల్లు కాపాడుకునే దానికోసం ఆ గేట్లు ఎత్తడం, విజయవాడ నగరాన్ని పూర్తిగా ముంచేసే కార్యక్రమం చేయడం, ఇది చంద్రబాబు నాయుడు గారు చేసింది. భారీ వర్షాలతో అతలాకుతలమైన విజయవాడ సింగ్నగర్ ఇంకా వరద ముంపులోనే ఉంది. వరదలొచ్చే 5 రోజులు గడుస్తున్నా అధికారులు పట్టించుకోకపోవటం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనంగా నిలుస్తోంది. భారీ వరదలకు సింగ్నగర్లో ఇళ్లు నీట మునిగాయి. ఇంట్లో వస్తువులు సామగ్రి పూర్తిగా వరద పాలైందని బాధితులు లబోదిబోమంటున్నారు. కృష్ణా జిల్లా తెన్నేరుకు వరద ముప్పు వాటిల్లింది. బుడమేరు వన్నేరు కాల్వల్లో వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండటంతో గండిపడింది. దీంతో గండి నుంచి వరద నీరు ప్రధాన రహదారిపైకి చేరి పలు కాలనీలు పంట పొలాల్లోకి నూరి చేరింది. తెన్నేరులో SCBC కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వరద నీరు గ్రామంలోకి రాకుండా చెరువులోకి మళ్లించుకుంటున్నారు గ్రామస్తులు. పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసిన అధికారులు ముంపు వాసులను తరలిస్తున్నారు. విజయవాడ వరద ప్రవాహిత ప్రాంతాల్లో సహాయక చర్యల్లో పాల్గొన్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు పోతిన మహేష్. వైఎస్ఆర్సీపీ తరపున వరద బాధితులకు పాల ప్యాకెట్లు, వాటర్ బాటిల్స్ ను పంపిణీ చేశారు. 144వ డివిజన్ చెరువు సెంటర్ వద్ద బాధితులకు 3,500 పాల ప్యాకెట్లు, 3,000 వాటర్ బాటిల్స్ అందించారు. చెప్పండి
కృష్ణా జిల్లాలో వరదల్లో చిక్కుకొని వేలాది మంది ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. 5 రోజులుగా బయట అడుగు పెట్టే పరిస్థితి లెక్క బుక్కెడు బువ్వ కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం హెలికాప్టర్లు, డ్రోన్ల ద్వారా ఆహారం అందిస్తున్నా అని గొప్పలు చెప్తోంది. కానీ ఆ ఆహారం వరద బాధితులకు అందకుండా హైవేల పక్కన చెత్త కుప్పల్లోకి వెళుతోంది. బురద నీటిలో పడి పనికి రాకుండా పోతోంది. కృష్ణా జిల్లాలో ఏలూరు కాలువ పక్కన వరద బాధితులకు అందాల్సిన భోజనాలను కొందరు కుప్పలు కుప్పలుగా పడేశారు. ఓవైపు వరద బాధితులు ఆహారం కోసం ఎదురు చూస్తుంటే ఇక్కడ చెత్త కుప్పల్లో పడేయటంపై స్థానికులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మంచినీళ్ళు కూడా పిల్లలు అడిగి తెచ్చుకుంటున్నారు, ఆలయాల బాటిళ్ళు. మేము ఎంతకాలం పడాలి సార్ ఇబ్బంది? ప్రభుత్వం ఏం చేస్తుంది సార్? అసలు గెలిచే ముందు ఏమన్నారు? ఇప్పుడు ఇప్పుడేమంటున్నారు? అసలు వచ్చి ఈ బురదలో పడేస్తున్నారు అన్నం. ఈ బురదలో ఎలా అండి తీసుకొని తింటారు? వారంటలతో మాట్లాడుతాడు జగన్ అని రాకుండా సీఎం అయ్యాయని వచ్చాడు. అదేమి చేయట్లో మాకు ఇవాళ మీద తిరుగుతున్నారు కానీ మాకు ఏది చేయట్లో వాంబేగం లోపల అయితే ఉండలేకపోతున్నాం. చచ్చిపోతాం, ఇంకొక రోజు 2 రోజులు అయితే మనం చచ్చిపోతాం. మేము ఇక్కడ ఉండలేము, మేము బతకలేము. పోతున్నాం, భోజనం లేదు, ఏమీ లేదు, మమ్మల్ని పట్టించుకుని దిక్కు కూడా లేదు. ఇక్కడ నన్ను ఎవరు ఎక్కించుకెళ్ళి దింపమండి అని చెప్పట్లేదు సార్? నన్ను డాబా కొట్లు కాడ దింపమని చెప్పండి సార్. నలుగురు నాలుగు దిక్కులు అయిపోయాం సార్. నిన్నటి నుంచి ఏడుస్తున్నాను, ఎవరు నన్ను బోట్ ఎక్కించుకెళ్ళి తిప్పట్లేదు. ఒకరికి నాలుగు ఓట్లు ఎప్పించుకుని గెలిపించారు చంద్రబాబు. ఏం పెంచుతున్నారు ఇక్కడ? విజయవాడ ప్రజలు వరద విలయంతో అల్లాడుతూ ఉంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు అటువైపే వెళ్లలేదు. సహాయక చర్యలు సరిగా అందక తీవ్ర అవస్థలు పడ్డ బెజవాడ ప్రజలు పవన్ కళ్యాణ్ రాకపోవటాన్ని ప్రశ్నించారు. దీంతో ఆయన మరోసారి స్పందించారు. అధికారులు చెప్పటం వల్లే తాను వరద సహాయక చర్యల్లో పాల్గొనలేదన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. వరద ప్రవాహిత ప్రాంతాలకు వెళితే జనాలు ఎగబడి సహాయక చర్యలకు ఇబ్బంది అవుతుందని వెళ్లలేదన్నారు. అధికారులు ముందుగానే వెళ్లొద్దని చెప్పారని అన్నారు పవన్ కళ్యాణ్. నేను వస్తే నాకు సంబంధం ఇబ్బంది ఏంటంటే ఈ సహాయక చర్యల్లో ఇబ్బంది పడిపోద్ది. ఒకసారి అందరినీ మీద పడటం, దానివల్ల అధికార యంత్రాంగానికి కూడా ఒత్తిడి అవుద్ది. దానివల్ల నన్ను వాళ్ళు చెప్పడం వల్ల రాలేకపోయాను. గుంటూరులో బీజేపీ సభ్యత్వ కార్యక్రమంలో పాల్గొన్న విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరికి మీడియా ప్రతినిధులు ప్రశ్నలతో షాక్ ఇచ్చారు. విజయవాడలో ప్రజలంతా వరదతో అల్లాడిపోతూ ఉంటే మీకు పార్టీ సభ్యత్వం ముఖ్యమా, ప్రజలు ముఖ్యమా అని ఓ రిపోర్టర్ ప్రశ్నించారు. అయితే సహాయం చేయాలంటే వరద ప్రాంతాల్లో కనిపించాల్సిన అవసరం లేదని, తాను బాధితులకు పరోక్షంగా సాయం అందించానని సుజనా అన్నారు. చేసిన పని చెప్పుకోవటం తనకు నచ్చదంటూ కలరింగిచ్చే ప్రయత్నం చేశారు సుజనా చౌదరి. మూడు రోజుల నుంచి మానవ సాధ్యమైనంత వరకు అన్ని చేస్తానే ఉన్నాం. భారతీయ జనతా పార్టీ తరఫున నేను వ్యక్తిగతంగా కూడా గెలిపించారా గెలిపించారా కాదు, గెలిపించిన చోట కూడా చేస్తానే ఉన్నాం. అది కరెక్ట్ కాదు కదా? మెంబర్షిప్ రైట్ సంబంధించి అయినా కరెక్ట్ కాదు నువ్వు అడిగేటప్పుడు తమ్ముడు ప్రశ్న చూసుకో. ఏపీ రాజధాని అమరావతి కృష్ణానదిని తలపిస్తోంది. 3 రోజుల క్రితం పడ్డ భారీ వర్షాలకు అమరావతిలో భారీ స్థాయిలో వర్షపు నీరు వచ్చి చేరింది. దీంతో అమరావతిలో ఏ గ్రామంలో చూసినా భారీ స్థాయిలో వరద నీరు దర్శనమిస్తోంది. హైకోర్టు ప్రాంతంలో నేలపాడు, సచివాలయ ప్రాంతంలో వెలగపూడిని కూడా వర్షపు నీరు వదలలేదు. ఇక నీరుకొండ దగ్గర అయితే పరిస్థితి దారుణంగా ఉంది. నీరుకొండకు వెళ్లటానికి కూడా దారి లేని పరిస్థితి. నీరుకొండతో పాటు రాజధాని గ్రామాల్లో పంట పొలాల్లోకి భారీ స్థాయిలో వరద నీరు వచ్చి చేరుకుంది. ఇక పెనుమాక వద్ద కొండవీటి వాగు పొంగు ప్రవహించడంతో పంట పొలాలు నీట మునిగాయి. రాజధాని ప్రాంతంలో గ్రామాలను మినహాయిస్తే పంట పొలాల్లో ఎటు చూసినా చెరువులను తలపించేలా నీరు కనిపిస్తోంది. ఇప్పటికే భారీ వర్షాలతో కోలుకోలేని దెబ్బతిన్న విజయవాడకు మరో ముప్పు పొంచి ఉంది. రానున్న 24 గంటల్లో విజయవాడ పరిసర ప్రాంతాల్లో అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. విజయవాడలో 7 నుంచి 12 సెంటీమీటర్స్ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విశాఖ వాతావరణ శాఖ హెచ్చరించింది. సంగం బ్యారేజ్కు పెట్టిన మేకపాటి గౌతమ్ రెడ్డి పేరును తొలగించడం దారుణమన్నారు నెల్లూరు వైఎస్ఆర్సీపీ నేతలు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదనే విషయాన్ని చంద్రబాబు గుర్తుపెట్టుకోవాలన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయకపోవటం చంద్రబాబు ట్రాక్ రికార్డ్ అని విమర్శించారు వైఎస్ఆర్సీపీ నేతలు.
ఇప్పుడు చంద్రబాబు గారు మన ప్రభుత్వానికి వచ్చాడు, తిరిగి నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన వచ్చిన సందర్భంలో వచ్చిన వెంబడే దాదాపు 9-10 పేర్లు మార్చేయడం జరిగింది. దానిలో గౌతమ్ బాబు పేరు కూడా సంగం బ్యారేజీని తీసేసి వచ్చి సంగం బ్యారేజ్ అని పెట్టాడు. అట్లాగే నెల్లూరు బ్యారేజ్ నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి బ్యారేజ్ అని పెట్టుంటే అది కూడా తీసేయడం జరిగింది. ఆయన మరి ఆయన శ్రీనివాసరెడ్డి గారు కూడా ప్రజానాయకుడు, మంచి పేరు తెచ్చుకున్నాడు, ఒక నిజాయితీ పరుడుగా ఆ రోజుల్లో మనం అందరం భావించేవాళ్ళం. అటువంటి ఆయన పేరు కూడా తీసేయడం జరిగింది. ఏ వ్యక్తి అయితే జనాలలో మమేకమయ్యాడో, మనం దురదృష్టవశాత్తు కోల్పోయామో, శాశ్వతంగా అటువంటి వ్యక్తి పేరు ఉండాలనేటువంటి ఆలోచనతో ప్రధానంగా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఆత్మకూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆ బ్యారేజీకి, సంగం బ్యారేజీకి మేకపాటి గౌతమ్ రెడ్డి బ్యారేజ్ అని పెట్టడం జరిగింది. అదేవిధంగా నెల్లూరు జిల్లాకు సంబంధించి ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయం, నెల్లూరు జిల్లాకి అనేక ప్రాంతాలకి సాగునీరు అందించడానికి విశేషంగా కృషి చేసినటువంటి వ్యక్తి, సాగునీటి రంగం మీద అనుభవం ఉన్నటువంటి వ్యక్తి పెద్దల నల్లపురెడ్డి శ్రీనివాసులరెడ్డి గారు. ఆయన పేరిట నెల్లూరు బ్యారేజీకి నల్లపురెడ్డి శ్రీనివాసులరెడ్డి బ్యారేజ్ అని నామకరణం చేశారు. వైఎస్ఆర్సీపీ నేత మాజీ ఎంపీ నందిగామ సురేష్పై ఏపీ సీఎం చంద్రబాబు అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఆయన భార్య బేబీలత. అక్రమ కేసులపై న్యాయస్థానాల్లో పోరాడుతున్నా కోర్టు ఎటువంటి ఆదేశాలు ఇవ్వకుండానే పెద్ద ఎత్తున పోలీసులు తమ ఇంటికి వచ్చి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని వాపోయారు. నందిగామ సురేష్కు ఏదైనా జరిగితే దానికి చంద్రబాబు బాధ్యత వహించాల్సి ఉంటుందని మండిపడ్డారు. నందిగామ సురేష్ గారి మీద ఒక అక్రమ కేసు పెట్టి ఇప్పుడు ప్రజావేదికను కూల్చారో, మరి ఆ కేసులు ఏం జరిగిందో మాకైతే తెలీదు. అక్రమ కేసులను పెట్టి లేని పేర్లని యాడ్ చేసి ప్రతీకార చర్యగా నా భర్త మీద ప్రతిసారి చంద్రబాబు నాయుడు గారు నా భర్తని టార్గెట్ చేసి మరి కేసులు బనాయించి మరి ఈ రాజధానిలో ఎప్పుడు నోరెత్తకుండా ఉండాలనే విధంగా గొంతు నొక్కే కార్యక్రమం అయితే ఆయన చేస్తున్నారు. వరదల నేపథ్యంలో ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమీక్షించారు. యుద్ధ ప్రాతిపదికన విద్యుత్ పునరుద్ధరణ పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్ పునరుద్ధరణ సమయంలో క్షేత్రస్థాయిలో సిబ్బంది భద్రతా చర్యలు తీసుకుని పనిచేయాలని సూచించారు. వరదల మూలంగా విద్యుత్ సంస్థకు భారీ నష్టం ఏర్పడిందని, నష్టం అంచనాలను స్పష్టంగా నమోదు చేసి నివేదికను రూపొందించాలని ఆదేశించారు. వరంగల్ జిల్లాను భారీ వర్షాలు కోలుకోలేని దెబ్బతీశాయి. భీకర వర్షాలకు అభయారణ్యం సైతం కకావికలమైంది. గతంలో ఎన్నడూ లేని విధంగా 12 గంటల పాటు ఎడతెరిపి లేకుండా కుండపోత వర్షం కురవటంతో ఏజెన్సీ గ్రామాలు, రోడ్లు, పంట పొలాలు కోలుకోలేని విధంగా దెబ్బతిన్నాయి. నష్ట తీవ్రతను చూసి ములుగు జిల్లా అధికారులు షాక్కు గురయ్యారు. 3 రోజులుగా కురిసిన భారీ వర్షాలతో ఏటూరి నాగారం పరిధిలో దట్టమైన అడవి నేల కొరిగింది. వేలాది చెట్లు నేల కొరిగాయి. గతంలో ఎప్పుడూ ఇలాంటి విపత్తును చూడలేదని అటవీ శాఖ అధికారులు ఆశ్చర్యపోతున్నారు. అరణ్యంలో ఇంతటి తీవ్ర నష్టం జరగటం తెలుగు రాష్ట్రాల్లో ఇదే మొదటిసారని అధికారులు అంచనా వేస్తున్నారు. డ్రోన్ కెమెరాల ద్వారా నష్ట తీవ్రతను చిత్రీకరించే ఉన్నతాధికారులకు చేరవేశారు. సమాచారం తెలుసుకున్న మంత్రి సీతక్క, ఎస్పీ శబరీష్ అటవీ ప్రాంతాన్ని చూసి నష్ట తీవ్రతను అంచనా వేసేందుకు విచారణకు ఆదేశించారు. ఈ స్థాయిలో వర్షాలు కురిస్తే అటవీ సంపద నాశనమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. భీకర వర్షాలు బలంగా వీచిన రాకాసి గాలుల కారణంగా ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలంలో అభయారణ్యంలో 500 ఎకరాల్లోని చెట్లు నేలకు ఒరగటంపై ఆరా తీశారు మంత్రి సీతక్క. రాష్ట్ర సచివాలయం నుంచి పీసీసీఎఫ్ డిఎఫ్ఓలతో టెలిఫోన్లో ఆమె మాట్లాడారు. 2 రోజుల క్రితమే చెట్లు నేల కొరిగిన ప్రాంతాన్ని సందర్శించారు మంత్రి సీతక్క. అయితే అక్కడ ఏకంగా 100,000 వరకు చెట్లు నేల కూలటంపై విస్మయాన్ని వ్యక్తం చేశారు. డ్రోన్ కెమెరాల సాయంతో జరిగిన నష్టాన్ని అంచనా వేయాలని ఆదేశాలు జారీ చేశామని తెలిపారు మంత్రి సీతక్క. వరద బాధితులకు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు విరాళాన్ని ప్రకటించారు. 1 నెల జీతాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు విరాళంగా ప్రకటించారు. ఖమ్మం వరద బాధితులకు సాయం చేయడానికి అందరూ ముందుకు రావాలని హరీష్ రావు పిలుపునిచ్చారు. రేపు సిద్దిపేట నుంచి 6 లారీల్లో ఖమ్మంకు సరుకులను పంపుతున్నామని, ఎవరైనా దాతలుంటే ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు మేమందరం కూడా మా నెల జీతాన్ని కూడా ఖమ్మంకు పంపించి ఆ బాధితులకు ఆదుకోవాలని చెప్పి కేసీఆర్ గారు నిర్ణయించారు. ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నిర్ణయం మేరకు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలం, ఎంపీలం,
ఎమ్మెల్సీలం మేమందరం ఒక నెల జీతాన్ని ఆ వరద బాధితుల సహాయం కోసం ఇవ్వాలని చెప్పి కూడా మేము కూడా నిర్ణయించాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద గోదావరికి వరద ఉధృతి పెరుగుతోంది. ప్రస్తుతం గోదావరి నీటి మట్టం 44 అడుగులకు చేరింది. 9,74,666 క్యూసెక్కుల నీరు దిగువకు వెళుతోంది. ఇప్పటికే భద్రాచలంలో మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. నీటి మట్టం 48 అడుగులు దాటితే రెండవ ప్రమాద హెచ్చరికలు జారీ చేయనున్నారు అధికారులు. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటించారు. అంబేద్కర్ నగర్ చెరువు, డంపింగ్ యార్డ్, ప్రభుత్వ భూముల్లో ఫామ్ హౌస్ నిర్మాణాలను పరిశీలించారు. డంపింగ్ యార్డ్ రామ్కీ కంపెనీ దాదాపు 45 ఎకరాల చెరువును కబ్జా చేసినట్లుగా ఫిర్యాదు చేశారు. ఇక ప్రభుత్వ భూమి 465, 466, 467 సర్వే నెంబర్స్లో అక్రమంగా ఫామ్ హౌజుల నిర్మాణంపై ఆరా తీశారు. అంబేద్కర్ నగర్ చెరువులో ఎఫ్టీఎల్ బఫర్ జోన్లను చూసి వాటి వివరాలను కాప్రా ఎంఆర్ఓ, జవహర్ నగర్ కమిషనర్, టౌన్ ప్లానింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ భూములపై ఎంక్వైరీ చేసి క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం చర్యలు తీసుకుంటామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు. అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో కన్నడ నటుడు దర్శన్ తూగదీపపై చార్జ్షీట్ దాఖలైంది. దర్శన్కు వ్యతిరేకంగా 200కు పైగా ఆధారాలను పోలీసులు సేకరించారు. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న రక్తపు మరకలు ఉన్న దుస్తుల ఫోరెన్సిక్ నివేదికలు కూడా వారి వద్ద ఉన్నాయి. నేరం జరిగిన ప్రదేశం ఫోటోగ్రాఫ్లు, దర్శన్ సీసీటీవీ దృశ్యాలు, అతడి స్నేహితురాలు పవిత్ర గౌడ వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న రక్తపు మరకల చెప్పులను ఆధారాలుగా చూపించారు పోలీసులు. రేణుకాస్వామిని నిందితులు అత్యంత పాశవికంగా కొట్టినట్లుగా విచారణలో తేలింది. అతడికి కరెంట్ షాకులు కూడా ఇచ్చినట్లుగా పోస్టుమార్టం నివేదిక పేర్కొంది. ఈ కేసులో దర్శన్, పవిత్ర గౌడ సహా 15 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం దర్శన్ బళ్ళారి జైల్లో ఉన్నాడు. ఒలింపిక్ పథకం మిస్ అయిన స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగట్ పొలిటికల్ కుస్తీకి రెడీ అయ్యారు. రెజ్లర్ బజరంగ్ పునియాతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఢిల్లీలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో భేటీ అయిన వినేష్ బజరంగ్ హస్తం కండువా కప్పుకున్నారు. త్వరలో జరగనున్న హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ఇద్దరు పోటీ చేయనున్నారు. జులానా స్థానం నుంచి వినేష్ ఫోగట్ పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతుంది. ఇక్కడి నుంచి బీజేపీ మాజీ రెజ్లర్ బబితా ఫోగట్ ను బరిలోకి దించే ఛాన్స్ ఉందంటున్నారు. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్స్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాలతో నష్టాల్లో ప్రారంభమైన సూచీలు తర్వాత కాస్త కోలుకొని భారీ నష్టాల నుంచి గట్టెక్కాయి. ఇప్పటికే సూచీలు గరిష్ట స్థాయిలకు చేరిన నేపథ్యంలో మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో సూచీలు నష్టపోయాయి. సెన్సెక్స్ 202.80 పాయింట్ల నష్టంతో 82,352.64 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం 81.15 పాయింట్స్ నష్టంతో 25,198.70 వద్ద ముగిసింది. బంగారం ధరలు కొనుగోలుదారులకు ఆశాజనకంగా కొనసాగుతున్నాయి. వారం రోజులుగా దేశవ్యాప్తంగా పసిడి ధరల్లో పెరుగుదల కనిపించలేదు. ఇవాళ పుత్తడి రేట్లు స్వల్పంగా తగ్గాయి. మొత్తంగా గడిచిన వారం రోజుల్లో కొద్ది కొద్దిగానే తులానికి 500 మేర తగ్గుముఖం పట్టడం ఊరట కలిగించే విషయం. ఇక 22 క్యారెట్ల తులం బంగారం ధర 10 రూపాయలు తగ్గి 66,690 వద్దకొచ్చింది. అలాగే 24 క్యారెట్ల బంగారం కూడా 10 రూపాయలు తగ్గి 72,760 రూపాయలకు చేరుకుంది. ఇక వెండి ధరల్లో కూడా భారీ తగ్గుదల కనిపించింది. కిలో వెండి 900 రూపాయలు తగ్గి 90,000 వద్దకు దిగివచ్చింది. భారత్లో ఈ ఏడాది దేశవాళీ క్రికెట్ సీజన్ రేపటి నుంచి దులీప్ ట్రోఫీతో ప్రారంభం కానుంది. రాయలసీమలో అనంతపురం ఇందుకు వేదికగా మారగా అనంతపురం స్పోర్ట్స్ విలేజ్లో గ్రౌండ్లో మ్యాచ్లు జరగనున్నాయి. ఇప్పటికే నిర్వాహకులు ఏర్పాట్లను పూర్తి చేయగా స్టార్ క్రికెటర్స్ మినహా మెజారిటీ టీమిండియా క్రికెటర్లు దులీప్ ట్రోఫీలో భాగస్వామ్యం కానున్నారు. ఇప్పటికే శ్రేయస్ అయ్యర్, రుతురాజ్ గాయక్వాడ్, అక్షర్ పటేల్, అర్షదీప్ సింగ్లతో పాటు పలువురు ప్రముఖ టీమిండియా క్రికెటర్లు అనంతపురానికి చేరుకున్నారు. ఈ నెల 22వ తేదీ వరకు అనంతపురంలో దులీప్ ట్రోఫీ మ్యాచ్లు జరగనున్నాయి.
పారాలింపిక్స్లో అత్యుత్తమ ప్రదర్శనను అధిగమించే దిశగా భారత్ అడుగులు వేస్తోంది. మహిళల అథ్లెటిక్స్లో 400 మీటర్ల రేస్లో తెలంగాణ అమ్మాయి దీప్తి జివాన్జీ కాంస్య పతకాన్ని సాధించారు. దీప్తి కాంస్యంతో భారత్ సాధించిన పతకాల సంఖ్య 16కు చేరింది. ఇవి నాన్ స్టాప్ 9 PM న్యూస్ డీటెయిల్స్.